వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ రోడ్డుపై విశ్వక్సేన్ రచ్చ న్యూ సెన్స్ కేసు నమోదు ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథ ఎంత బలంగా ఉండాలో మేకర్స్ చేసే ప్రమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ప్రమోషన్లకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంతేకాకుండా ప్రమోషన్స్ కొత్త కొత్తగా చేస్తూ కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటున్నారు ఇంకొంతమంది ఇదిగో ఇలా విమర్శల పాలవుతున్నారు మాస్కర్ దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడా అంటే నిజమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు ఆయన హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణ్ చిత్రం మే ఆరు అవుతున్న విషయం విధితమే రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు పెడితే అనుకున్నాడో ఏమో ప్రమోషన్స్ లో కొత్తగా ప్రయత్నించాడు ఒక యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ హైదరాబాద్ లో నడి రోడ్డుపై చేశాడు స్టార్ హీరో సినిమా రిలీజ్ అవడం ఆలస్యం థియేటర్ వద్ద మైక్ పట్టుకుని రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆ యువకుడు విశ్వక్సేన్ కార్ ను నడి రోడ్డుపై ఆపి పెట్రోల్ డబ్బాతో విశ్వక్ ను అల్లం అర్జున్ ఎక్కడాని అడుగుతుంటాడు అతన్ని సముదాయం విశ్వక్ ఆ కార్లో పంపించడానికి ట్రై చేస్తుంటాడు అల్లం అర్జున్ రాకపోతే పెట్రోల్ పోసుకొని అరిచి క్రియేట్ అయింది అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ పబ్లిక్ అంతరాయం కలిగిస్తున్నారని బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని లో చేశారు ఇక నెటిజన్ సైతం నడి రోడ్డుపై వీరిద్దరు కలిసి చేసిన హంగామా వల్ల అక్కడ జనాలకు అసౌకర్యం కలిగిందని ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్ ప్లేస్లో ఫ్రాంకులంటూ ఈ న్యూసెన్స్ ఏంటి సినిమా ప్రచారం కోసం మరీ ఇంత దిగజారాలా అని మండిపడుతున్నారు మరి ఈ కేసుపై మాస్కా దాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి